హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. అంటే మరి రాజోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా జి సూర్యారావు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా డి వరప్రసాద్ గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి 814 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 186,000 పైమాటేనమాట. ఇక 2024 విషయానికొస్తే మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం రాజోలు నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. కానీ చివరి నిమిషంలో ఇది ఎలాగన్నా తారుమారు అవ్వచ్చు, ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఇచ్చే హామీలు అవ్వచ్చు, వీటన్నిటిని బట్టి ఈ సీటు ఒక దాని నుంచి ఇంకొక దానికి వెళ్ళే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ అరగంటకి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతేకాదు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.